హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ మీ. ఐఎమ్ యమున హియర్. ఇవాళ ఈ వీడియో 2 మినిట్స్ కూడా లేదు, సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సాల్ట్ కూడా లెక్కలో వేసుకుంటే కేవలం 4 ఇంగ్రీడియంట్స్ తోటి ఈ రెసిపీని సూపర్ క్విక్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. వేయించిన వేరుశనగ పప్పులు, కారం, వెల్లుల్లి, ఉప్పు, ఈ 4 పదార్థాలు ఉంటే చాలు మనకి పొడి తయారైపోతుంది. దీన్ని మనం అన్నంలో కలుపుకోవచ్చు, ఇడ్లీతో తినొచ్చు, దోశతో తినొచ్చు, దేంతో తిన్నా తప్పకుండా నెయ్యి వేసుకొని ట్రై చేయండి. పొట్టు తీయాల్సిన అవసరం లేదు. 2 కప్పులు వేయించిన వేరుశనగ పప్పు లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే బాగుంటాయి. 1/4 కప్ కారం, మీకు కారం ఎక్కువ ఇష్టం లేకపోతే ముందు కొంచెం వేసుకొని ట్రై చేసి తర్వాత యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 మొత్తం వెల్లుల్లిపాయ వేసుకోవాలి, అంతే. ఇవన్నీ ఇంకా మీరు మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టేటప్పుడు ఆపి ఆపి మధ్యలో కలుపుతూ స్పూన్ తోటి వేసుకుంటే మనకి ఎక్కువ నెమ్ము లేకుండా బాగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఈ వేరుశనగ పప్పుల పొడిని ఇంకా రకరకాలుగా కూడా చేస్తారు. వేపిన ధనియాలు, జీలకర్ర, వేపిన ఎండు కొబ్బరి ఇవన్నీ కలిపి కూడా చేస్తారు. నేను పని ఎలా తగ్గుద్దా అని చూస్తుంటాను, సో అందుకనే ఇలా సింపుల్గా టేస్టీగా చేసేసుకుంటాను. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ యు ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ షార్టెస్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సీ యూ సూన్. బాయ్.